కుసుమహార కుసుమహారా కుసుమహార ఇప్పుడు గోస్వామి టూలో రఘునాథ్ దాస్ మహాప్రభు గురించి కాస్త వివరించదలుచుకున్నాను ఇది వివరణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరినాథ ప్రభువు నాలుగు రెండు లెటర్లో నాలుగు రెండు నూట ముప్పై లెటర్లో ఏమన్నాడంటే బృందావనానికి సంబంధించి ఎవరు ఏ భావమును స్వీకరించి ఆరాధన చేస్తారో వారందుకు యోగ్యమైన భావదేహాన్ని ధరించి ప్రజలో కృష్ణుని పొందుతారు దాస్యభావం కానీ సత్యభావము కానీ మధుర భావము కానీ వాత్సల్య భావము కానీ ఏదైనా ఒక భావంతో ఆరాధన చేయాలి ఇది ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ విత్ హిమ్ అది ప్రధానం అంటూ చైతన్య చరితామృతాన్ని నిరంతరం పట్టించు ఎంత బాగా చెప్పచ్చు చూడండి హరిన హరిదాసును రఘునాథును నీ ఆదర్శంగా చేసుకో చిన్న హరిదాసును సదా మనసులో నిలుపుకో గదాదరుని జగదానందుని గురించి రహస్యంగా ఏకాంతంలో చింతన చేస్తూ ఉండు రూప సనాతులు చేసిన కార్యకలాపాల గురించి శ్రద్ధగా ఆలోచించు అలా చేస్తే ప్రభుని అంటే చైతన్య అని కృష్ణుని గురించిన విషయాలని తెలుస్తాయి పూరిలో గోస్వామి చేసిన ఆరాధన పద్ధతిని అనుసరించు అవుతావు చూ ఎంత బాగా చెప్తున్నాడు కనుక ఆయన లేఖలు వివరించిన ప్రకారం మనం కనీసం చదువుతున్నామా భావతం చదవమన్నారు చదివామా చేతం చేద్దామని చదవమన్నారు చదివామా ఇంకేమన్నాడు ఈ లేఖలు చదివి నీకు నచ్చిన వాటి వాక్యాలను నీ సహచరులుగా నీకు జీవితాన్ని చేసుకో జీవిత పథం నడుస్తుందని నీకు తోడుగా చేసుకో ఎంత బాగా చెప్పారు అందువల్ల మనం ఏంటంటే ఇవన్నీ కూడా వింతే కనీసం ఈ జన్మకు చెవులన్న ధన్యం చేసుకుంటాయి అందుకని నేను సాధన పద్ధతుల్లో కూడా హరిదర్శ చెప్పాను చోట హరిదర్శ చెప్పాను ఇంకా ఈ రూప సనాతన గోస్వాముల గురించి కూడా చెప్పదలుచుకున్నాను అంటే ఆ ప్రభువు అందించిన ఈ చైతన్య చరితామృతంలో దొరికినటువంటి కొన్ని ఆధారాలుగా చెప్పదలుచుకున్నాను అందుకు ముందుగా పంచపండిత పండిత శ్లోకం ఒకటి ఉన్నదండి శ్రీ గౌరు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాస పండిత నమ నమో నమ అంటూ ఈ రఘునాథ్ మహాస్వామి గోస్వామి యొక్క గాథను ప్రారంభిస్తా గో అంటే ఇంద్రియములు స్వాములు అంటే యజమానులు వాళ్ళ ఇంద్రియాలకు వాళ్ళు యజమానులు కాబట్టి గోస్వాములు అన్నారు గోపిక అంటే గోప్యంగా పరిపాలించవాలి మన ఇంద్రియాలకి మన రాజులు కావాలి అప్పుడే అవి మన మాట వింటాయి అది దాని యొక్క బాహ్యార్థం చెప్తూ కుసుమహార సంసారం నిస్సారమైనది సార రహితం అనేది సార రహిత సంసారాంధిలో పారము చేర్చే నౌకలు ఏమయ్యా అంటే ముందుగా నామనౌక చెప్తున్నా ఈ యొక్క సాధు సాంగత్యం ప్రధానమైనది సాధు సాంగత్యం లేకుండా గుట్టలకొల్లి గ్రంథములు చదివినప్పటికీ కూడా కృష్ణ ప్రేమను పొందాలి సాధువులు అనుసరించాలి దాస కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రఘునాథ్ మహా గోస్వామి ఏంటంటే గొప్ప సంపన్నమైన కుటుంబం జన్మించాడు ఇతడు సుఖభోగములన్నీ కూడా అభాసములే అవి ఒట్టివే అని ఎరిగి అచ్చప్ సుఖము అన్వేషించి వాడయ్యాడు బెంగాల్ రాష్ట్రములో తీస్ బిఘా అను స్టేషన్ ఒకటి ఉన్నది దానికి చేరువుగా పూర్వం గ్రామం అని మహా మహాసమృద్ధిశాలి అయిన నగరం ఒకటి ఉన్నది అందు హిరణ్యదాసు గోవర్ధన్ దాసు అను పేర్లు కలిగిన ధనికులుగా ప్రసిద్ధ కన్న సేటులు ఇరువురున్నారు వీరు అన్నదములే వీరు తత్కాలమందు గౌడ నగురాధిపతిగా ఉన్న సయ్యద్ హుస్సేన్ షాకు పన్నులు వసూలు చేసి అప్పగించినట్టు కాంట్రాక్ట్ పని తీసుకున్నారు అందులో వీరు పన్నెండు లక్షల హుస్సేను చెల్లింపగా వీరి దగ్గర ఎనిమిది లక్షల ద్రవ్యం మిగులు ఉండేది అబ్బా ఆ కాలములు ఎనిమిది లక్షల ఆదాయం అంటే చాలా గొప్ప దాని తేలికైన కాదు ఆ కాలములో ఎనిమిది లక్షలు ఈ కాలములో ఎనభది కోట్లతో సమానం ఇంతకు విషయం ఏమిటంటే వీరి కుటుంబం నుండి రఘుదాస్ జన్మించాడు ఇతని తండ్రి గోవర్ధన్ దాసు హిరణ్యదాసు సంతాహనుడు అతనికి పాపం పిల్లలు లేరు గోవర్ధన్ దాస్కు దాస్ కాక వేరే సంతానం లేదు ఈ విధంగా రఘునాథ్ దాసే వారి ఇరువులకు ఆశగా ముద్దు బిడ్డగా తయారయ్యాడు అది విషయం అయినప్పటికీ గారావంగా పెరిగినప్పటికీ రఘునాథ్ యొక్క బాల్యము లాలన పాలనంతా ఉత్తమ శని చెందిన పండితులు ఉన్నప్పటికీ కానీ విషయం ఏంటంటే ఇతనికి చైతన్య మహాప్రభువు మీద మహాభక్తి కలిగింది ఎందుకంటే ఆ రుచి దొరికినప్పుడే విద్య యొక్క వాస్తవిక విద్య గుణం అది మనం నేర్చుకునే లౌకిక విద్య బ్రతకటానికి కోటి విద్యలు కూర్టి కోసమే ఇది నిజమైన విద్య ఇది వాయిస్ విజడం అంటారు ఆ సంజీవ మూలిక ఏదంటే భగవద్భక్తి ఇంతకు జరిగిన విషయం అనగా రఘునాథ్ దాస్ తమ కుల పురోహితుడైన శ్రీ బలరామాచార్యుని చెంతకు విద్యాభ్యాసం చేయడానికి పంపించాడు ఆ దినములలో ఆ పురోహతిని ఇంట శ్రీ చైతన్య మహాప్రభుని ప్రధాన శిష్యుడు హరిదాసు నివసించున్నాడు అది విషయం ఇనుమును ఆకర్షించు అయస్కాంతం వలె సాధుజనులు కూడా తమ వంకకు ఆకర్షించుకున్న శక్తి కలిగి ఉంటారు అది అతని దర్శనీయము సోమ ఆకారము నిర్మలమైన భగవన్ నిష్ట కొన్ని శుభలక్షణాలు రఘునాథని హృదయ పలక మీద చెరగని ముద్ర వేసేసేనాయి అతని తోడు సత్సంగం కారణంగా హరిభక్త రేఖ ఈ పిల్లవాడిని హృదయంలో కూడా ఉదయించింది ఆ దినముల శ్రీ చైతన్య దేవుడు శాంతిప్రమణ విచ్చేసిన వార్త వచ్చాను ఆ పుణ్యపురుషుని పేరు ఆ ప్రాంతమందరి ప్రతి ఇంటను మారుమోగాను ఇతడు ఆ కాలమందు తన సమయమంతా నిశ్చింతగా భగవన్నామ ప్రచారం ముందు వినియోగింప సంకల్పించుకొని తననే పరమాధారము చూచుకునిచున్న కరుణామూర్తియుద్ధులకు తన తల్లిని తరుణవశురా భార్యను అంత భగవంతుడి మీద విడిచిపెట్టి శ్రీ క్రౌ గ్రహం చేసి ఉన్నాడు ఇలాంటి గొప్ప దీక్షను తీసుకున్నటువంటి శ్రీ గౌరప్రభువు ఎక్కడికి పోయినప్పుడు కూడా అందరూ తండోపతండములుగా జనులు దర్శనార్థులై వస్తున్నారు ఆ మహాప్రభువు శాంతిపురమునందు అద్వైతాచారుంట నివసించి ఉండే అన్న సమాచారం అందుడతో శ్రీ రఘునాథుడు కూడా ఆ స్వామి దర్శనం కొరకు ఆరాటపడిపోయాను అతడు శాంతిపురముకు వెళ్ళని తలుచుకొని తండ్రి అనుమతి కోరాడు ఇదేమిటబ్బా ఇది ఆయనకి ప్రసంగం అని తోచింది కానీ అతనికి తన కుమారుని మొగమున ఎడదగని ఆరాటం కనబడింది పిల్లవాడిని నిలువరించుట అనుచితంగా తోచింది సరే ఆ తండ్రి ఏం చేశాడంటే ఒక రాజకుమార్ వలె మేలైన పళ్ళకి నెక్కించి సేకపుృందం తోడిచి శాంతిపురం పంపాడు శాంతిపురములు రఘునాథుడు సూటిగా అద్వైతాచార్య గృహానికి వెళ్ళాడు కానుకలుగా తెచ్చిన సన్నింటిని గ్రహించి ముందుకు అరిగి గౌరుదేవుని శరణంపై దొర్లిపోయాడు ఆ పిల్లవాడిని చూసినంతనే అతని భవిష్యత్ ఎట్లున్నో ప్రభువుకు తెలిసిపోయాం అయినాను రఘునాథనకు ఆ ప్రభు ఏమన్నా నాయన అనాసక్త భావంతో గార్యాస్తం ఉండి కూడా మానవుని మాధవుని మనస్సును పడేయవచ్చు సో మనం గృహస్థ జీవితం అడ్డురాదు మానవుడు మాధవుని పొందడానికని చెప్పాడు అనుచూ అట్టి మరికొన్ని మంచి మాటలు చెప్పి ఆస్వాదించి వాణిని ఇంటికి పంపించేశాడు రఘునాథుడు గృహము దిక్కుగా మళ్ళీ వచ్చున్నాడు కానీ అతని యొక్క ఈ గమనము నదీ ప్రవాహానికి ఎదుటి వల్లే ఎదురు తోచింది తన సేవకులు బలవంతంగా గృహము దిక్కుగా ఈడ్చుకొని పోచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే పల్లెకలు వచ్చాడు కదా రిటర్న్ అవుతున్నాడు కదా గృహమునకు మళ్ళీ వచ్చేట్టుగా అతనికి మనము ఒప్పక్కు అయ్యో అతని ముఖములో యువసత్వం ఉట్టిపడుతున్నది అంటే గౌరీ ప్రభువుకి మనసు అర్పణ అయిపోయింది తనకి రెక్కలు ఉన్నచో ఈ క్షణంలో తుర్రు నెగిసిపోయి ఆ గౌరాంగు దేవుని పదముందు వాలిపోతానని తనలో అనుకుంటూ ఉన్నాడు క్రమముగా ఎట్ల కొట్లా ఈ హృదయాన్ని సంభాలించుకుంటూ భరించుచ్చి ఇంటికి చేరి తల్లికి తండ్రికి పెద్ద తండ్రికి పాదాభిందములు ఆచరించి కానీ వాని ముఖమునందు ఆ గురుజనులకు తుప్సం కానరాలేదు రాలేదు ఇదేమిటి దండాలైతే పెట్టాడు ఇతని ఏదో పీడిస్తుందని వాళ్ళు కనిపెట్టేశారు తల్లిదండ్రులు వాని మగముక చూడగా ఇక ఈ రఘునాథునకు మీ తోడను ఎట్టి సంబంధం లేదు వీడు మరి ఒక వాడైపోయినాడు అంటే గౌరవవాడైపోయినాడని అర్థం వాళ్ళకి అట్లా తోచేసింది కానీ వారు ఈ ఆ విషయం విచారించటకు నాడు విశేష ప్రాముఖ్యం ఇవ్వలేదు రాను రాను రఘునాథు దాసు ఉదాసీనతగా ఉండటం కారణం గ్రహించారు వాళ్ళు కారణం ఏమిటని ఎంక్వైరీ చేయగా ఏమీ బదులు చెప్పలేదు ఏదో పిచ్చి ధోరణి పట్టుకున్నది ఇక వీడు ఏదో క్షణం మౌనవముగా ఇల్లు పో ఇల్లు విడిచిపోతాడు అందరికి ఉపాయం ఆలోచిస్తున్నాడు వాళ్ళు గ్రహించేశారు తల్లిదండ్రులు ఇష్టం రఘునాథ్ యొక్క వైరాగ్య భావన సరే వాళ్ళు పెద్దలు చింతింప సాగారు వాళ్ళని గౌరాంగ దేవుని చెంతకు ఏలా పంపిదామని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కానీ సరే జరిగిందే జరిగింది ఇకపై ఎట్టి పొరపాటు చేయకూడదు నిశ్చయం చేసుకుని వారు రఘునాథ్ దాసునిపై రహస్యంగా కావలి వాళ్ళని ఏర్పరిచారు లోకములు వస్తువు ఏదంటే స్త్రీ యొక్క సహచర్యమే గొప్ప గొప్ప మహాబాలార్జులైనను పరాక్రమశాలైన సూర్యులు వీరులు పండితులు రాజులు మహారాజులు ధనకుబేరులు కూడా స్త్రీ ముందు పాదాక్రాంతులు అవచ్చు మనం విన్నాం కదా మూడు వంతులు వీనికి పెళ్లి చేసేందుకు ఈయన పరిస్థితి చక్కబడవచ్చునని వారు ఆలోచించి తదనుసారముగా గోర్ధన్ దాస్ తండ్రి ఏం చేసి ఏం చేసిన తండ్రి కదా గోవర్ దాస్ మజుందారు తక్షణమందే తగిన ఏర్పాటు చేసి అత్యంత సౌందర్యాసే ఒక బాలికను వెలికి తోడ ఈ యొక్క దాస్ పెళ్లి చేసేసారు కానీ విచిత్రం చూడండి విమ్మట అతనికి తన అభిప్రాయం అయుక్తమైంది విదీతమైంది సమస్త మానవీయ బంధనములు తృణప్రాయము భావించి వీడిపో సామర్థ్యం ఉన్న వారికి వివాహమన్న ఒక లెక్క ఉంది ఇదండి ఇది భక్తి భావన పరమ వైరాగ్య భావన ఒక్కసారి అటువైపు మనసు మరలిందా ఇంకేమీ రుచించదు లోకములు కామని కాంచం రెండే సారవంతమైనవి అది చెప్పాడు బంధించే రెండు గుంతలు అన్నాడు అరనాథ్ అజయములని చెప్పాడు కానీ సంసారములు సారవంతమైన పదార్థం ఒక్కటి లేదన్న నిశ్చయబుద్ధి గల మహాపురుషుల చిత్తములు వీటి ఎందు తగులుకోవో ఎట్లా తగులుకుంటాయి కావులు వివాహము కూడా రఘునాథన్కు నిత్య జీవితంలోకి పరిణింప అక్కలేని ఒక సంఘటన కంటే ఎక్కువ కాలేదు అతడు మాట మాటికి ఇంటింటి పారిపో ప్రయత్నించటయు కావులు వాడు అతను పట్టుకున్నట్టు ఎంత మొదలైపోయింది ప్రారంభమైంది క్రమక్రమముగా ఈ వ్యవహారం ముదిరిపోటు చేత తల్లిదండ్రులు అతని పిచ్చి వాని వెళ్ళే తాళతో బంధించవలసింది చూడండి పాపం తాళతో ఇది పిచ్చి అంటే ఇదండి విరహభక్తి అంటే కానీ అతి కఠినముగా బంధించిన బంధనం నిలువనేరదు ఈ అవి తునాతనుకులైపోనని వారికి ఎరుగా చెప్పాను సరే ఈ బంధించడం అనేది మనం కుదరదు ఇతని బంధించడం అనవసరం వీటి మీద కంట కనిపెట్టి ఒక సీక్రెట్ ఏజెంట్స్ని పెట్టి పరిస్థితిని యథామాత్రంగా కొనసాగిస్తున్నారు ఆ దినములలో ఆ దేశములు గౌరాంగుని తరువాత అధిక ప్రశస్తిని లోకప్రీతిని కన్నవాడు నిత్యానందుడు సన్యాసి అయిన దేశాంతరములు సమాచారం సాగించిన పిదప అతడు శ్రీ గౌరాంగదేవిని శరణ పొంది అతని ఆజ్ఞానుసారము గౌడ ప్రాంతములు హరినామ ప్రచారం చేసాగాను అతడు పాణిహటి అనే గ్రామం ఉంది తన హరినామ ప్రచారణకు తన ప్రధాన కేంద్రము గావించుకొని ఉన్నాడు ఆ గ్రామమునికి చేరి తాను కూడా హరినామ సంకీర్తనందు పాలు పంచుకొని ఆ ఆనందాన్ని చూడగలను కోరిక శ్రీరఘునాథ దశ కూడా కలిగింది ఆ విషయంలో తండ్రి కూడా అతను నిరోధించలేదు అతడు ఇప్పుడు తాటి బిగింపును కొంత సరించునట్టి నీతిని అవలంబించి కార్యసాధన చేయాలని ప్రారంభించాడు అందుకే అతనిపై కట్టడిని ఒకంత సడలించాడు అదుపులోనికి రాక విజనలక్ష్మి గల పెంకె గురముని ఒక్క తాటితో కొనను మాత్రం బలంగా పట్టుకొని జనులు ఆహా ఇది ఎక్కడ అనుకుంటారు తాటి కోసం మంచి ఉంది కదా అనుకుంటారు అందువల్ల తాటిని వదులుగా విడిచి దానికి ఇచ్చవచ్చు గంతులు వేటకు స్వాతంత్రం ఇచ్చిన దాన్ని వసీకరించకుండా యత్నము చేరు ఆ విధంగానే గోవర్ధన్ దాస్ కూడా తన కుమారుని మీద బహిరముగా కానవచ్చు కట్టను సడలించి కంట కనిపెట్టు చుండు నియమించిన సేవకులు మాత్రం మరింత జాగరకతతో వ్యవహరించుడని ఆదేశం పంపాడు ఆ కారణమున పరమానందం తోడా పానీహటి పోడకు రఘునాథులకు అనుమతి లభించను కానీ నియమానుసారం సేవకుల పంపుతూ పోలీసు తండ్రిని వెంట పంపుడుకు మాత్రం అతనికి తండ్రి విస్మరించలేదు ఎట్లయినామీ రఘునాథ్ దాసు పానీహటికి వెళ్ళలేను నిత్యానంద దర్శించి అతడు నేత్రాన్నం పొందాడు హరినామ సంకీర్తన ధ్వనిని ఆలకించి కన్న రంధ్రములను చరితార్థములు కావించుకున్నాడు ప్రహ్లాదుడు చెప్పాడు ఏవీ కనులు కమలాక్షి నచ్చించు ఏవి లేకపోతే అవి కనికుడ్జాలములు అన్నాడు ఏవి అస్తములు కమలాక్ష సేవ చేసే కరములు కరములేకే అవి ఒక నిర్మితములు నిర్మితములన్నాడు చెక్కతో నిర్మించిన చేతులు అవి వాటి చలన ఉండదు కదా కాబట్టి ఈ యొక్క రఘునాథ్ దాస్ కన్నరంధ్రములన్నీ కూడా చీతార్థములైనవి అనుకున్నాడు అంతేకాదు నిత్యానంద దయ వలన అతడు చేరిన అసంఖ్యాక వైష్ణవ జన సముదాయమునకు మహాప్రసాదముగా పెరుగుతూ మిశ్రితమైన అటుకులను పంచి సదవకాశం కూడా అతనికి ప్రాప్తించాను మరునాడు విశేషముగా దాన ఆచరించి అతడు నిత్యానంద సెలవు పొంది తన ఇంటికి వచ్చేసాడు రఘునాథ్ దాస్ అతడి ఇంటికి చేరాను కానీ ఆ చేరుట మాత్రమే కానీ మానసికము కాదు ఈ సంకీర్తన సమారోహంలో పాల్గొని వచ్చిన ప్రతిపాత్ర పూర్తిగా వివస్థుడయ్యాడు తన వస్తుంది తప్పిపోయిన మనసు మనం సోనామికెళ్ళి వస్తాం సోనామిక మనసు ఉండిపోవాలా మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ గౌడ గౌడదీసేయులైన వందలాది భక్తులు చాతుర్మాస కాలమల్లా శ్రీ చైతన్య దేవుల శ్రీ గౌరు ప్రభు దేవుల చరణ సన్నిధిలో ఉండి వెడలించుకున్న మెంచి నీలాచర్మకు అరుగుతున్నారన్న వార్త కూడా ఇతనికి అందింది ఓహో ఆ కారణం వలన ఇది సువర్ణాకాశముగా భావించి ప్రయత్నం చేస్తున్నారు కానీ అతని మనము ఎట్లా చేయాలని ఉన్నది ఇంటి వారు అతనిపై కట్టుడని సడలించారు కానీ కావలని ఏజ్ని తొలగించలేదు ఆ కావలి ఎందుదైనా నీలాచర్మటకు కానీ అక్కడ నాలుగు మాసములు కాలం వెడలించుటకు కానీ తన వారు అనుమతింతున్న ఆశ అతనికి లేదు ఇక అనుమతి లభించినను ఈ క్రమం ఎట్లు ఎంతకాలం సాగింపగలదు ఎట్లా ప్రేమించాలి గౌరాంగు ప్రభుని ఈ ఇరువురి నడుమ మూడవ నరమను ఎత్తు కుదురును గౌరవప్రభువు తాను ఉండాలా మధ్యలో ఈ కావుల వారు ఏంటి భావన అతనికి మా పీకుతా ఉంది కాబట్టి అతడు పూర్తిగా అకించనుడు కావాలి ఏమీ లేని భావం అకించిన భావం ఈశ్వరతత్వము అంటారు అతడు అట్టి ఆలోచన చే అతను ఎందు ఈ ఆలోచన నేటిది కాదు చాలా కాలముగా సాగుతున్నది కానీ ఏ కార్యమైన దైవం అనుకూలించినప్పుడే సఫలము కాగలదు మనస్సులో కోరిక ప్రబలమైన వేళ భగవానుడు కూడా అనుకూలతను కల్పించను సందేహం సంకల్పం లోపల బాగా ఉండాలి ఆర్తి కలిగి ఉండాలి ఇక నీకు గురువు ఆగడని చెప్తాడు అందుకే రనాథ్ రఘునాథ్ దాసు ఇప్పటి వరకు వీడి పారిపోటుకు ఎన్నో యత్నములు చేశాను కానీ ఒక్కటి ఫలించలేదు ఇప్పుడు అతని మనోరథం నెరవేర్త సమీపించను ఆ కారణం ఒకనాడు భగవాను ప్రేరణం చేత మహామాయను కావలివార్లకు నిద్రామగ్గును గాంచింది ఎట్లా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నా దేవివశదేవులకు ఇట్లాంటి అవకాశం రాబట్టి అది మహామాయ శక్తి ఆ దేవకి వసుదేవులు అనేటువంటి వాళ్ళు ఆ నంద ఇంటికి చేర్చగలిగారు వసుదేవుడు కనుక చీకటిగా ఉండి తెల్లవార్చున్న వేళ రఘునాథుడు ప్రాకారం మీదుగా లంఘించి వెలికి వచ్చి ఎవరి కంట పడకుండా పారిపోయాడు అది విషయం ఇక్కడ రఘునాథుడు ఏదైనా విషయం తెలియచూట చూడని భవనంలో కోలాహలం మొదలైంది అతన్ని అన్వేషించుటకు నాలుగు దిక్కులకు సేవకులు పరిగెత్తింపబడింది కానీ వారికి రఘునాథు నీడ కూడా కనరాలే ఇది భగవత్ సంకల్పం పంపబడిన సేవకులు క్రోశడు క్రోశడు రెండు క్రోశల దూరం పోయి అతని జాడలు కానక విఫల ప్రయత్నములై వెనుకకు మళ్ళీ వచ్చారు అతడు పూరుక్షేత్రం వెడలి ఉంటాడేమో భావించి అనుమానం కలిగి అక్కడికి బయలుదేరాడు ఏమైనా కానిండు వాడు పూరుక్షేత్రం వెళ్ళలిపోయి ఉండును అని గోవర్ధన్ దాస్ కూడా కనుక్కున్నాడు ఆలోచన కరెక్ట్ అయింది ఇది రథయాత్ర సాగింపుడు కాలం కాబట్టి క్షేత్ర మార్గమున మనిషిని పరిగెత్తించడం మంచిది మనులు శివానందసేనుడు సేనుడు ఉన్నాడు కదా అతడు వందలాది యాత్రికులను నాయకత్వం వహించి తరచుగా వారిని క్షేత్రం కొనిపోతూ ఉంటాడు అతడు పూర్తిగా మనవాడు అతని పేర లేఖ వ్రాస్తాను రోగునా అని రఘునాథ్ దాసుకు తండ్రి నిర్ణయించుకొని సరే రఘునాథుడు ఆ యాత్రికులతో కూడి ఉండినని శివసేనుడు వానికి తగిన విధముగా నచ్చజెప్పి ఇంటికి మరణించి పంపివేస్తానని భావించారు అంటే లేకున్న క్షేత్రం ఏగి వాని తన వెంట తీసుకొస్తానని డిసైడ్ చేసుకున్నారు సరే ఈ విధంగా ఆలోచించి గోర్ధదాస్ ఒక లేఖను రాసిచ్చి ఐదుగురు అశ్వికులను పూర్తి క్షేత్రం పంపాడు కానీ రఘునాథుడు అక్కడ ఉన్న కదా వారి కాని వచ్చేది భగవానుడు రఘునాథ తెలివికి మెచ్చాడు ఎల్లరూ పో మార్గమున యుక్తం కాదని అట్లు చేసి ఎందరో యాత్రికులు తనను కలిగి కలుస్తారు ఎక్కడ వాడు ఎవరైనా అడుగుతారని చెప్పి రఘునాథ్ ఏం చేశాడు వాళ్ళకి నిజం చెప్తే తన గుట్టు రగుతావునని యాత్రికులలో పరిచితుడెవడ ఉండునేని అతడు తన పాలిట గుప్తారుగా పరిగణించవచ్చునని తనలో తక్కించుకుని అడవిలో ప్రవేశించి కాలిబాటును అనుసరించి ప్రయాణం సాగించాడు అది డైరెక్ట్గా రాచబాటులో వెళ్ళడంలా రాత్రి సమయంలో అతను ఇంచుమించుగా ముప్పై మైళ్ళు దూరం సాగి బాబా అబ్బాబ్బా ఎంతటి భక్తి చూడండి ఇక్కడ గోవర్ధన్ దాచిస్తే పంపండి మనుషులు యాత్రి బృందముని చూచారు శివసేనని కలిశారు అతనికి లేఖను అందించారు అతడు తమ బృందములు రఘునాథులేడని వారికి ఎరుక చెప్పాడు అంతట వారు హుతాహులై వెనుక మరల వచ్చారు అన్వేషణ అంతయు నిరర్ధకమయ్యను ఆ అశ్వికుల వలన ఈ విషయం ఎరిగి గోధన దాస్ మొదలుగా భవన్లోని వారు అందరూ దుఃఖాక్రాంతులు అయ్యారు ఒకే బిడ్డ కదా మరి అయ్యో రఘునాథిని దేహంపై అవశ్యములకు వస్త్రములేమీ లేవే జోబుల డబ్బులు లేవు ఎందు ఏమి తిన జీవించిన రాదు అని ఆ బాలవర్ధముగా ఆ వాణికి ఎల్లరూ పరితపించారు నువ్వు రక్షించు వాడు అక్కడే కావున చింతింపరాదు ధైర్యం వహించుడు అనుచు ఆప్తజనులు మిత్రులు ఆ కుటుంబము వాళ్ళ సానుభూతిని పలకటించి సాగి కానీ వాళ్ళు ధైర్యం కలగట్లేదు సరే ఈ విషయం అట్లా ఉంచండి ఇప్పుడు ఇక రఘునాథ్ దాస్ గుప్త మార్గానుసారి అని బాటసారి ఎలా పైనమయ్యాడో ఆలోచిద్దాం దినమున రఘునాథుడు ముప్పై మైళ్ళు దూరము సాగిపోయి చెప్పాం గమనించండి పాఠకులారా ఒకంత మీరే ఆలోచించి చూడండి ఏనాడునూ వాహనం ఎక్కని ఒక్క అడుగైనా నడిచేరగని ఒక రాజకుమారుడు రఘునాథ్ దాస్ ఈనాడు కాలి నడికను పైచించుచు గొప్ప గొప్ప తెలువర్లను కూడా మీరిగిపోయినాడు ఎంత చూడండి ఎంత భక్తి గుండె శక్తి అది గుండె శక్తి అది ఇష్టం అది కష్టం అనిపించదు అనగా నిష్ట అనగాదిగా అదే కదా మానవుడు ఎప్పుడైనా ఒక వస్తువును పడేయుటకు అతితరమైన ఇష్టవహించునే విక్షిప్తమైన వారి శక్తి అంటే ఒక చోట కేంద్రీకృతమై బలిపడను అందుకే ఆ జీవికి ఆర్తి దాడితే అవధులు దాడితే అవుతాడట అబ్బా ఆ నిష్టయ్యే సంసారమల్ల నా స్వరమైన దాన్ని రోసి వదిలేసి ప్రాప్తి లక్ష్యముగా గలది అయినాడు ఆ శక్తికి తగ్గుదల ఉంటుందండి ఉండదు మానవుడు ఆ శక్తిని దాని మెడల విముఖత వహించి ఉండినంతవరకు మాత్రమే అందు రాసంకు అవకాశము ఈ విధముగా అతడు దీర్ఘగా ప్రయాణం చేశాడు ఒక గొల్ల ఇంటి వాడింట్లో ఉన్నాడు పాపం పాలే తాగాడు తెల్లవారంతా అక్కడే ఉన్నాడు ఒక నెల రోజులు పయనించాడండి అద్భుతం నెల రోజులు పయనింప కేవలం పన్నెండు దినములు పూర్తి చేశాడు అంత స్పీడ్గా వెళ్ళాడు ఏ కాలంలో అతడు కేవలం మూడు మార్లు మాత్రం వంట చేసుకున్న తన పూర్తిగా ఉంచుకున్నాడు ఈ విధంగా ప్రయాణం సాగించి సాగించి కడకు శ్రీ రఘునాథ్ చైతన్య మహాప్రభుని చేత సేవింపబడుతున్న నీలాక్షలము క్షేత్రం దర్శించాడు వెంటనే దానికి నమస్కరించి ఈ మహాప్రభుని చెంతకు ముందడుగు వేయసాగాను పూరి క్షేత్రంలో నీ గృహములకు సంబంధించిన ప్రతి ఇటుక యందును అతని గౌరాంగుడు కాన వస్తున్నాడు చూడండి ఇంకా పిచ్చి ముదిరింది అరునాథ్ అంటారు ఎక్కడ చూసినా రాధాకృష్ణ స్వరూపమే నువ్వు కాంచు ప్రతి ఆకులోను ప్రతి జీవిలోను ప్రతి పాము ఎందు ప్రతి కుక్క ఎందు కూడా అట్లాగా ఇతనికి ఆ పిచ్చిముదిరింది కాబట్టి పూర్తి క్షేత్రములు గృహములకు సంబంధించిన ప్రతి ఇటుక కూడా అతని గౌరవంగుడు వలె కాన వస్తున్నారు ఏ మనిషి నుంచి గౌరవం గాంచిన మహాప్రభువే అతని వేషం ధరించి తిరుగుబాటుచున్నట్లు ఆహా అంటే అతని శ్వాస దృక్పథం లోపల ఉండే వ్యూ మారిపోయిందని అర్థం అట్లా మారిపోవాలి మనం కూడా ఇదే పిచ్చి అంటారు చెట్ల మీద పక్షులు కిలకెల రాములు అతని చెవులకు ఆ ప్రభుణి గుణగాన జనుల బాస్యూచుంటాను అతని హృదయములు ఆనందాతి రేఖవసమైన ఏమి వర్ణిపజాలని భావతరంగంలో పెళ్ళిపోచున్నాయి ఇట్లు భావ భావుకత ఇది భావుకత అంటారు ఈ ప్రవాహముల బడి ఆనందానందభూతి అందుచు అత క్రమముగా తన లక్ష్యస్థానముకు చేరుకున్నాడు దూరం నుండియే అతనికి చైతన్య మహాప్రభు గోచరించను ఆ స్వామి అప్పుడు ఒక ప్రముఖమైన ఆసనంపై అలంకరించి అందరికీ ఏ ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు అందరూ దృష్టి ఆ మహామహుని ముఖమండలం మీద లగ్నమై ఉండేది ఆ స్వామి విస్ఫారితములైన ఇలా విశాలనైన అందంతో పరిపుష్టములై వర్తులాకారంగా దాల్చిన కపోల యుగములతో సువర్ణ ఛాయ్ వహించి సుందరముగా తోచు గాత్రముతో స్వభావసిద్ధమైన అరుణ్యమును తెలియబెట్టునట్టి యధరాధరముతో ప్రకాశమానము విశాల పాలదేశముతో వడలిపై స్వాభావిక వైద్యగ్య వెల్లడించు కమనీయ కాషాయ వస్త్రముతో అద్భుత శోభా సంపన్నుడే ప్రకాశిస్తూ ఉన్నాడు భక్త మండలి పరివేష్టితుడైన ఆ మహాప్రభు మేఘమాల పరివేష్టితులైన చంద్రుని తలపునకు తెస్తూ ఉన్నాడు ప్రసంగవశమన నడుము నడుమ ఆ ప్రభు మందహాసం గావించిన అది ఎలా ఉందంటే సుధాశ్రవంతి జాలువాడినట్లుగా ఉన్నదయ్యా అప్పుడు అతడు ఆంతరంగికముగా ప్రభువుకు చెందినవాడు బహిరముగా పొరలవాడు అయి వచ్చి ప్రభువుకు దర్శించాను కానీ నేడు పూర్తిగా ప్రభువుకు చెందినవాడుగానే వచ్చి ఆయన సమీపించాను తదాస్తు శ్రీ రఘునాథ్ దాస్ చైతన్యుల శరణ శరణారవింద సన్నిధికి చేరను ముందుగా ముకుందని దత్తుని దృష్టి అతని మీద పడింది వెంటనే ఆ వచ్చివైతవా వచ్చితవా రఘునాథ దాసు అని అతడు శ్రీ రఘునాథస్ పలకరించాడు అప్పుడు గౌరవం దృష్టి కూడా అతని మీద పడినాను ఫస్ట్ చూడండి ఎవరి దృష్టి పడింది భక్తుల దృష్టి తర్వాత ప్రభు దృష్టి అప్పుడు కూడా ప్రశ్నతో పులకించిపోయాను నాయనా రఘునాథ వచ్చితేవా మంచి పని చేసేది అని రఘునాథునకు స్వాగతం పలికి అతడు తనకు ప్రాణమిలీన పేద తటాలున అతను లేవనెత్తి ప్రభు గాఢముగా కౌలించుకుని ఇది నిజంగా ఆ హృదయాన్ని ఎవరు ఇవ్వరండి అట్టా శ్రీరామచంద్ర ప్రభు శ్రీ ఆంజేయుడికి ఇచ్చాడు గాఢాలింగనం జనరల్గా చేతి ఆశీర్వదిస్తాడు గాఢాలింగనం ఇచ్చాడు అబ్బా గాఢముగా కౌలించుకొని చెంత కూర్చుండబెట్టుకొని అతని శిరమును అంటే తలను కరముతో నిమరసాగాను అంత రఘునాథ దాస్ ప్రయాణ బడికలంతా ఇటుపోయింద పోయింది మహాప్రభుని కరుణాశీలతను గాయించి పులకరించి అతని కన్నుల నుండి ప్రేమాసులు పొంగిపోయింది ఆ కన్నీటి ధరలు కూడా శ్రీ ప్రభు తన కరకమలతోడనే తుడిచాను అనంతరం శ్రీ రఘునాథుడు ఇతర భక్త బృందమును కూడా అభివాదం చేశాను అప్పుడు ఆ ప్రభు ఎల్లరకును రఘునాథుని పరిచితం కావించను ఆ స్వామి అతడు ఉన్నవారికి అందరికీ అతడు ఎట్టి ఇంత పుట్టిన బిడ్డయో ఎంత శ్రీమంతుడో ఏ విధంగా అతడు ఇచ్చటికి చేరగలిగాను చెప్పారు ఆ సందర్భంలో మహాప్రభు ఇట్లు పలికను భక్త ఉక్కు సంఖ్యల కంటే బంకారు సంఖ్యలు భయంకరమైనవి లోకములు లక్ష్మీపుత్రులు జమీందారుని పిలువ పిలుస్తారయ్యా భాగ్యశీలుగా తలపడతారయ్యా నిజమైనటువంటి విషయం తెలిసినా వారి మించిన అభాగ్యులు మరెవరు ధనమే కాదు ధన పిపాస వదిలేశాడు కేవలం దిచ్చుగాని వలే కొన్ని మైళ్ళు నడిచి వచ్చాడు వేయింబ వాళ్ళు భోగ పరితంతులై ఉన్న కారణమైన వారు సర్వవిధముల భగవాన్ ఎడ విముఖత వహిస్తారు ఏది ఈ డబ్బు సంపాదనలో పడిపోయి ధనరాశతో పడిపోయి అట్టి వారిలో నూటికి కోటికి ఒకడుగా అన్నదగిన రఘునాథను వంటి వానికి యవనికో మూర్తి యొక్క భగవాన్ కృప వలన తీవ్ర వైరాగ్యం ఉదయించి అతడు జననమన రూప మాయా తెంచుకొని ముక్తుడు తెచ్చుకొని సంభవం సంభవచ్చు ఇదే ఆ కృప దయతో మనం ఇస్తాడు ఆ చేస్తే కృప కృప కలిగిందా వైరాగ్యం వచ్చినట్టే బంధాలు తెగినట్లే అది అటు పిమ్మట ప్రభు స్వరూప దామోదరిని తన చెంతకు పులిచే స్వరూప ఇదిగో చూడు ఈ రఘునాథుని నీకు అప్పగిస్తున్నాను ఇటునిపై ఇతని అన్నపానములు మొదల సాధన భవత్ భజన పర్యంతము గల భారమంతు నీదని చెప్పి స్వరూప దామోదరికి అప్పచెప్పాడు సరే ఆయన మంచిది మీ స్థిర శిరసాగిస్తున్నానని బదులు చెప్పి స్వరూపుడు రఘునాథుని తన కుటుంబం తీసుకొని పోయాను అనంతరం రఘునాథుడు సమర్థ చేసి వచ్చాడు అంతలో స్వరూపులు అతని కొరకు పలు విధమైన జగన్నాథ స్వామి ప్రసాదములను మహాప్రసాదం చేసి సిద్ధముగా ఉంచాను రఘునాథుడు వారిని ప్రేమతో ఆరగించాను ప్రతిదినం అదే క్రమంగా సాగుతుండగా అతనికి ఒక ఆలోచన కలిగింది ఈ విధంగా ప్రతిదినము మేలైన భోజనం చేస్తున్నది వైరాగ్యం ఎట్లు సిద్ధపరిస్థిరపడుద్ది అతనికి ఆలోచన వచ్చేసింది కడుక అతడు నాలుగు దినములు అతిక్రమించిన పిదప ఈ వ్యవస్థను మార్చుకుని వేసాను నేను ఒక రాజకుమారుని స్థాయికి చెందినవాడు అని అతన్ని అని తనలో రాజ రాజస్వభావను కూడా త్రోసిపుచ్చి అబ్బా ఇది వర్ణించలేదు అతడు ఒక సాధారణ వలె జగన్నాథ స్వామి సమద్వారం అంతా నిలచి భిక్షను మొదలు మొదలుపెట్టాను అది భిక్షణ గుడి మీద పెట్టుకుంటున్నాడు అబ్బా వండర్ఫుల్ భిక్ష యాచిస్తే మన ఆహం తగ్గుద్ది మనం అతని మీద ఆధారపడతాం రేపేం పెడితే అదే తింటాం ఇప్పుడు మనకు ఉంది కదా ఆధారపడము రేపు మనం వండుకుందాంలే మన ఇంట్లో బియ్యం ఉందిగా బస్తాలు అనుకుంటాం భిక్ష వలన మాత్రమే డిపెండ్ అపాన్ కృష్ణ టేక్ నేమ్ అనేది ఆధారపడుతుంది ఆ విధంగా ఉదరం పూర్తి చెనుక్ చేసుకోవచ్చు అతడు ఆనందంగా వెడలింప వెడలింపసాగను కానీ మాయా ఉంది కదా అది పరమ వంచకురాలు జాతకు ఉండాలా అది తనను కోరువానిని కంటి కానరాదు విడనాడిన వంట పడుట మానదు ఆ మా ఇక్కడ మన సర్వసంగ పరిత్యాగీ అయిన రఘునాథాసు మార్గంలోని కూడా వచ్చి నిలిచిందయ్యా ఇతడు పెద్ద ఇంటి పిల్లవాడై ఉండి ఈ దశకు చేరని అక్కడ ఉండేటువంటి కొంతమంది గుర్తుపట్టేశారు వారు అతనికి వివిధ పదార్థంలోనూ అధిక ప్ర పరిమాణం రుక్షగా సాగిరి మళ్ళా అన్ని సుఖాలు వచ్చేసాయి అయ్యయ్యో ఇదేమిటి మళ్ళీ ఆలోచించాడు అంతటి ఆరాటం చెంది రఘునాథు ఈ క్రమమును మానివేసి ఇప్పుడు అతడు ఒక అన్నక్షేత్రంలో పోయి అతడు ఉండి రుచులతో సంబంధం రూక్షమైన భీక్షణ గ్రహించి దాంతో కాలం వాళ్ళు ఆడుపాటించారు అంటే ఏమిటంటే మిగిలినటువంటి కుళ్ళిన జగన్నాథ ప్రసాదాన్ని బయట పడవేస్తారు ఏంటి ఈ వర్తకులు అమ్ముతుంటారు కదా కొన్ని పదార్థాలు అవి పుక్కు పోసేస్తారు దాన్ని తెచ్చి కడిగి ఉప్పు వేస్తుంటుండగా శ్రీ గౌరాంగుడు వచ్చి నాకు ఆ భిక్ష భటిమ చేయలాక్కొని తిన్నాడు ఆహా ఇంతటి మధురమైన రుచికరమైన పదార్థం ఏమన్నా తినలేదు చూడండి ఆహా గొప్పతొట్లే తింటున్నాడు అరనాథ్ అది రగుణ అట్లా తెలుసుకోవాలి మనం అంటే అభిమానధనం ఏమీ లేదు శారీరక అభిమానం లేదు నేను రాజుకోమని భావం లేదు కేవలం ప్రభువు కోసమే ఆహ్ అతని గతి విధుల మార్పులు ఎప్పటికప్పుడు చైతన్య ప్రభు తెలుసుకుంటూనే ఉన్నాడు అతనిలో దినదిన ప్రవర్ధమానమవుతున్న ఈ వైరాగ్య లక్షణమును గాంచి ఆ మహాప్రభు ఎంతయో సంతోషించాడు ఆ స్వామి చెంత రెండు అపూర్వమైన వస్తువులు ఉన్నాయట ఏది గౌరంగుడి దగ్గర అవి చాలా ఇష్టం అట గౌరాంగుడికి అవి ఒకటి గోవర్ధన శిల రెండవది గుంజామాల ఈ రెండు వస్తువులను ఒకప్పుడు శంకరానంద సరస్వతి బృందము ఆ సరస్వతి బృందాలను తెచ్చి గౌరాంగనికి ఇచ్చాడు ఇప్పుడు ఆ స్వామి రాధాకృష్ణ జ్ఞాపక చిహ్నములుగా ఎంచుకొని పరమ ఆదరంతో తన దగ్గర ఉంచుకున్నాడు ఇప్పుడు రఘునాథుని ఎడల తనలో ఏర్పడిన ప్రేమాతిరేకము కాను శ్రీ ప్రభు అతనికి బహుకరించాడు చూడండి అది ఆ ప్రేమతో ఇచ్చాడు వాణిని తీసుకుని శ్రీ రఘునాథుడు తనకు అలౌకిక నిధి ప్రాప్తించినట్లు అమితానందం పొందాడు అతను మిక్కిలి భక్తి శ్రద్ధలతో వినయపూర్వకంగా సాక్షాత్తు రాధాకృష్ణులకు భావించి ఆ రెండు వస్తువులను పూజించుకొనసాగాను అలాగే మనకు కూడా నేను బృందావనప్పుడు చూశాను సనాతన చరణశిలాని సనాతన గోస్వామి రోజు కూడా గోవర్ధన ప్రదక్షిణ చేసేవాడు చివరిలో నడవలేకపోతుంటే ఆ కృష్ణప్రభు ఒక గోవర్ధన శలని దాని మీద కృష్ణుడి పాదముద్రలు గోవు గెట్ట ముద్ర అలాగే మురళి ముద్ర ఉన్నాయి అవి రాధా దామోదర దేవిజీ మందిరంలో ఉన్నాయి బృందావనం నేను చూశాను అక్కడ దాని చుట్టూ ఎడుసార్లు తిరిగితే గోవర్ధ ప్రదక్షిణం చేసినంత పుణ్యం ఆ చూడండి మనకి బృందావనలో ఉంటుంది రాధా దావో దామోదర దేవిజీ మందిరంలో ఉంటుంది సో ఆ రెండు వస్తువులను పూజించుకొనిసాగాను ఎవరు శ్రీ రఘునాథ్ దాస్ అతనిలో తీవ్రమైన జిజ్ఞాసగాంచి మహాప్రభు ఒకనాడు సాధన సంబంధముగా ఒకంత సదుపతీర్తం చేశాడు ఏమన్నాడంటే నాయన రఘునాథ నేను నిన్ను స్వరూప దామోదరుకు అప్పగించి వేశాను కదా కావున అతడే నీకు నిజమైన గురువు అయినను నీ విషయంలో నేనేమి చేయవనని నువ్వు కోరుకొంచున్నావు అతడును కోరుచున్నాడు కావున నేను నీకు సమస్త శాస్త్ర సారం ఎరిగిస్తున్నాను వినుము లోకములు శ్రీకృష్ణ భగవాను నామమును స్వీకరించుటయు స్మరించుటయు కీర్తించుటయు మాత్రమే కళ్యాణ ప్రాప్తికి సాధనం ఈ సాధనకు పాత్రతను బడే మానవుడు నిరంతరము సాధుజన సాంగత్యం చేయాలి అన్నా చిటి సాధన సాంగత్యం వలనే నీవు తరించబడతావు లౌకిక ప్రసంగను దూరంగా పరనిందన పరనిందను పరిహరించవలన ఏమాత్రం చేయగలదు అమానినా మానిదేనా నిన్ను ఎవరైతే అవమానించో వాళ్ళని సన్మానించి కీర్తనయ్య సదాహరి అని చెప్పాడు తాను అభిమాన రహితుడై పరులేడల సన్మాన భావం ప్రకటించాలి ఎవరి మనము నొప్పించరాదు ఆత్మ ప్రతిష్టను నిష్ఠగా మలముగా పడించాను అక్కడే అర్ణ్ చెప్పాడు ఆత్మస్థుతి కంటే ఆత్మ నందయే నీ సాధనకు నీ ఆత్మోన్నత ఉపయోగపడుతుందని చెప్పాడు అర్ణాథ్ నేను గొప్ప సెల్ఫ్ డబ్బా ఆత్మ ప్రతిష్ట వద్దు ఆత్మస్థితి వద్దు ఇంత నామం చేస్తున్నాను నా గౌరంగుడు కల్లో కనబడ్డాడు అర్నాథు కల్లో కనబడ్డాడు ఎవరో నేను తెలుసా ఇది వద్దు నా ఆయన ఎప్పుడు తృణాదర్శిని చేయనా తృణము కంటే గొప్పవాడిని ఎవరైతే దీనుడవుతాడో వాడే దీననాథుడిని అనాథుడిని పొందుతాడు మనం దీనులో కావాలి సరళ స్వభావం కలిగి అంటే తిన్నగా ఉండు సచ్చరిత్రను కలిగి జీవనయానం చేయవలను అని చెప్పాడు కాబట్టి మనం గమనించదేమో అని ఇప్పుడు రఘునాథుని కొరకు వలవలా వెళ్ళి పెంచున్నత కుటుంబవారి పరిస్థితి ఎట్లుందో విచారిస్తాం కాసేపు సరే చాతుర్మాసం కా కాలం ముగిసిన పిదప ఈ గౌడ దేశం భక్తులు వెళ్ళప్పుడు తమ తాములకు మరలా వస్తారు అప్పుడు గోధన దాస ఏం అంటే రఘునాథ్ తండ్రి తన కుమారుని జాడు ఏమని తెలిసా చెప్పి శివానంద్ నీకు పంపాడు ఆ మనుషుడు ఆ విషయం తెలుసుకున్న ఆర్య బృహతాయ్యైన తమ కుమారుడు పూరుక్షేత్రం ఉన్నాడట కడుపు మంట సదార్చుకున్నట్టుకే పట్టెడు అన్నం కోరి అతడు దీనులు హీనులు అయిన అనాథల వలె ఆలయ సింహదారు వద్ద నిలిచి గంటల కొలిది సమయం వెల్లడించుతున్నాడు అని గోధనదాస్ ఎరిగించారు ఆ మాట విన్న తోడనే మాతాపిత ఉదయములు మొక్కలు అయ్యిని అయ్యయ్యో ఈనాడు ఎవరు ఔదార్యం మీద అసంఖ్యాక జనవరం అన్నం పెట్టు వారే ఉన్నారు వారి కుమారుని కాంటి దురావస్థ అనుకున్నారు సరే ఈ విధంగా ఉంచే గోధనదాస్ మార్గం ఏం గోచరం కాలేదు కానీ మోహము బహుచిత్రమైంది పుత్రవ్యామోహం ఇది సాధ్యము కాదు అని మానవుని వివేకం తెలియజేసిన బహుశా సాధ్యం కావచ్చని అనిపిస్తూ ఉంటుంది సరే తన కుమారుని చిత్తవృత్తి ఎట్టిదు గోర్ధస్ స్ఫూర్తిగా ఎరువును అయినను పుత్రవాత్సల్యం కారణముగా అతని ప్రయత్నం మానక ఊరక ఉండలేకపోయాను భయపడుచు భయపడుచు నాలుగు వందల రూప్యములను మరికొన్ని అసావశ్యమైన రైతు సామకులను ఇచ్చి కొందరు మనుషులను కుమార్ చెంతకుండా పూరిక్షేత్రాన్ని పంపాడు సరే ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి కానీ దాస్ చేత పంపడిన మనుషులు క్రమక్రమంగా సామాగ్రులు అన్నీ గ్రహించి రఘునాథుని కడకు చేరారు చివరికి కానీ రఘునాథుడు ఆ సామాగ్రిని తీసుకుని ఏమి చేయను అవి అతనికి ఎందులోకు పనికొచ్చును త్యజించిన వస్తువులు కదా మళ్ళీ మనం గ్రహించేటట్లు కానీ ఆ వస్తువులను వెనుకకు తింపి పం పంప్ పంపివేటవి యుక్తం కాదని చెప్పి వచ్చిన వాణిని చచ్చిన అవును కదా అని చెప్పి తన కొడుకు బాధపడుచున్న సంతృష్టి కోరి అయిన సామాగ్రి స్వీకరించరాదా అట్లా స్వీకరించిన కలుగు నష్టమేమి కనుక జనులు తనకు భిక్షగా మేలైన పదార్థం అర్పించున్న కారణమున ఆలస్యం తర్వాత కడు భిక్షాగ్రహమునకు స్వస్తి పలికినట్టి తాను ఈ పరిగ్రహం ఎట్లు సమ్మతించగలడు తనకు వైరాగ్యము అవరోధము ఏదైనా లభించిన మేలు కదా ఈ విధంగా ఆలోచన చేసి రఘు చివరి కారణ ఆ రఘునాథుడు ఏం చేశారంటే వస్తువులను ద్రవ్యమును స్వీకరించి గౌరాంగ దేవుని సేవకు వినియోగింపని ఇచ్చించుకున్నాడు అట్లా వస్తువులను ధనము తీసుకుని వారికి పంపించేశాడు నెలకు రెండు మార్లు ప్రభుని భోజనాలను తన కుటీరం ఆహ్వానించుట ఏర్పాటు చేసుకున్నాడు అతని సంతోషం కొరకు ప్రభువు కూడా వస్తుండేవాడు గౌరాంగ ప్రభునకు ప్రసాదం అర్పించు వ్యవస్థకు కేవలం ఎనిమిది అనా ద్రవ్యం మాత్రమే వేయమవుతున్నది అంటే ఆన అంటే రూపాయల రూపాయలు పదహారవ భాగం రాను రాని వ్యవస్థ కూడా రఘునాథకి విడిచిపెట్టను కారణం ఏమన్నా ఏమో ఈ ద్రవ్యం ఎట్లు కూడా పెట్టు కూడబెట్టినదో ఈ ప్రభు యొక్క సేవ వినియోగించి అవును కాదు ఆ స్వామి నోట పవిత్ర ద్రవ్యంతో సమకూర్చబడిన అన్నం పెట్టవలేను తనమైనది పెట్టరాదు ఈ ఎన్ని అనాథలకు మూలం అని అంటాము నిత్యముగా అట్టిది అనుడ సందేహం కూడా లేదయ్యా కాబట్టి నిరంతరం ఏదో ఒక ధోరణిలో ఒక ఆలోచనలో ఒక భావన నిమగ్నమైన ఉంటే మనసు చేయని పని ఎప్పుడేదో ఒకటి మనసు కాలుచుకుని ఉండదు అయితే భూతము అయితే భవిష్యత్తు ఈనాడు విషయభోగ ధోరణిలో తోలుకొని ఉన్న మనసును ఆ ధోరణకు మరలించి మనం ఇంత ప్రయత్నించి పరమార్థ ధోరణిలో ప్రవేశపెట్టవలను అది గాడిలో పడవలేనే కానీ పడిన తర్వాత మరే విషయంలో ఇంకొక తల ఎత్తి చూడదు సో భగవద్ అభిముఖంగా సాగు ప్రవాహములను చేర్చుట వరకు మాత్రమే మనం శ్రమపడాలి మనసుని అది ప్రేమట మహావేగంతో లాక్కొని పోతుంది అందుకు రఘునాథాశయ ఉదాహరణము సరే రఘునాథుడు అచ్చట్నే పురుషేత్రం మంది ఉండి పదహారు సంవత్సర కాలము గడిపాడు శ్రీ చైతన్య మహాప్రభు రేయింబవులు సమాధి దశ వంటి ప్రేమోన్మాద పార్వశ్య దశలో నిమగ్గుడై ఉన్న తరుణమున ఇతడే ఆ స్వామి దేహమును కాపాడుటకు ఎల్లవెళ్ళ చెంత ఉండేవాడు ఇతడు ఆ స్వామికి అత్యంత నిష్ట వహించి సేవలు చేస్తుండేవాడు ఆ దేవుని ముఖం నుండి నిర్గతమైన వచనామృతం గురువులు ఇట్లు కాలం గడుపుచుండగా తన ఒకనాడు శ్రీ చైతన్య మహాప్రభు తన అవతారం స్వాదించి అదృశ్యుడయ్యాను అప్పుడు రఘునాథుడు ఎంతగానో విలా ప్రభు ఎడలిపోయిన తర్వాత కొంతకాలమునకు స్వరూప గోస్వామి కూడా ఏహం చేసి దివంగతుడయ్యాను అంత రఘునాథుడు క్షేత్రం వీడి బృందావన అక్కడ అతడు రాధాకొండ తటమున కుటీరము కల్పించుకుని అందుండి కఠోర సాధన నిమగ్గునుడయ్యాను ఆ కాలంలో అతడు కేవలం మజ్జిగ తాగి కేవలం మజ్జిగ తాగి జీవనం నిలిపికున్నవాడు రాత్రి వేళ కేవలం గంట గంటన్నర కాలం మాత్రమే దించేవాడు మిగిలిన సమయమంతను భవద్భజతోనే విడరించేవాడు ఇదే రయ్యంబౌ నామం అంటే అష్టప్రహనామం అంటాడు హరణ ప్రతిదినము ఒక లక్షనామజపం చేసూ నియమం అతనికి ఉండింది రఘునాథుని సుగుణములు అచ్చ సంఖ్యాకాలని శ్రీ చైతన్య చరితాముతో రచించిన మహాభావుడు తెలిపాంది రఘునాథుని నియమములు కూడా చాలా కఠినములుగా ఉండి చెక్కు చదనలుగా విన్నదగినవి అతను అన్నపానములు నిద్ర ఆదిగా సర్వము నాలుగు గడియల కాలములు ముగిసిపోయేది మిగిలిన సమయమంతా సాధనతో గడిచిపోయేది వైరాగ్య విషయంలో అతడు మూర్త స్వరూపం అతని మూర్తి చూస్తే చాలు వైరాగ్యం అంటే అతనే ఏమైనా ఏమో అతడు ఏరుగుడు వస్తవం అతనికి గుడ్డ పేలికలు అది అరుణాధంట నాము చేయగా చేయగా గోపీనం ధరించాలని జాస్తి కూడా పోద్దట కేవలం లజ్జా నివారణ కోసం కొంతగా ఉంచుకునేవాడు ప్రభు యొక్క ఆజ్ఞనే అతడు కదా భగవద్జ్ఞ స్వీకరించసాగుతున్నవాడు ఈ రఘునాథునకు చక్కని సంస్కృత భాషా జ్ఞానం ఉండను బృందావన నివాస కాలం సంస్కృతము కొన్ని గ్రంథములు రచించాడు చైతన్య చరితామృతం రచించిన కవిరాజుకు కృష్ణదాసునికి ఇతడు దీక్షా గురువు తన రచనకు వలయ విషయములన్నీ కూడా అతి గభావం తినేవలనే ప్రాప్తించాను ఎనభై ఏండ్ల వరకు పరిపూర్ణ వారీగ్య జీవితం గడిపి భోగం చేసుకుని అంత ముందు శ్రీ భగవాను దివ్య చరణ సన్నిధికి చేరుకున్నాడు కుసుమహార